కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్టేటస్ ని అందుకున్నారు హీరో నికల్ అండ్ ఇప్పుడు మరో సినిమాతో కూడా పాన్ ఇండియా ఆడియన్స్ ని పలకరించడానికి వచ్చేపోతున్నాడు స్పై సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్న హీరో నికల్ కు ఇప్పుడు ఆ స్టేటస్ ని అందుకోవాలి అంటే ప్రీ బిజినెస్ ఈ సినిమాకి సంబంధించి ఎంత జరిగింది అండ్ అలాగే హిట్ స్టేటస్ ని సంపాదించుకోవాలి అంటే ఎన్ని కలెక్షన్స్ కలెక్ట్ అవ్వాలి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకానొక సమయంలో నిఖిల్ వరుస అపజయాలతో సతమతమయ్యాడు దాంతో కథల ఎంపికలో జాగృతతలు తీసుకున్నాడు ఆడియన్స్ ఏం కోరుకుంటారో అలాంటి సబ్జెక్టులతో థియేటర్లలోకి వస్తున్నాడు అందుకే మంచి విజయాలు అందుకుంటున్నాడు స్వామి రారా ఎక్కడికి పోతావు చిన్నవాడా కార్తికేయ అంటూ విజయాలను ఖాతాలో వేసుకున్నాడు చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 తో పాన్ ఇండియా విజయం అందుకున్నాడు ఈ మూవీ సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది కృష్ణ తత్వం చుట్టూ తిరిగే స్టోరీతో ఈ మూవీ తెరకెక్కింది ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా సినిమాతో రంగంలోకి దిగుతున్నాడు నిఖిల్ స్పై టైటిల్ తో ఈ మూవీ గురువారం థియేటర్లలోకి రాబోతోంది స్పై మూవీ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 17.50 కోట్ల రూపాయలకు జరిగినట్టు సమాచారం ఇక ఈ మూవీ నాన్ థియేట్రికల్ హక్కుల ధర దాదాపుగా 40 కోట్ల వరకు పలికినట్టు సమాచారం ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు మరి ఈ మూవీతో నిఖిల్ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి